హీరోయిన్లు తమ చేదు అనుభవాల్ని మీడియాతో షేర్ చేసుకోవడం ఈ మధ్య మామూలైపోయింది. దర్శకులు, హీరోలు, నిర్మాతలు సెక్సువల్ ఫేవర్స్ అడిగిన విషయాలని ఇప్పుడు కొందరు నటీమణులు ఏమాత్రం భయపడకుండా మీడియాతో షేర్ చేసుకుంటున్నారు. వరలక్ష్మి, శరత్ కుమార్ తర్వాత నచ్చావులేఫే మాధవీలత కూడా తనకి ఎదురైన చేదు అనుభవాన్ని వివరంగా చెప్పుకుంది. తాజాగా వేదం చిత్రంలో మనోజ్ కి జంటగా నటించిన లేఖ వాషింగ్టన్ కూడా తనని ఒక దర్శకుడు ఏ విధంగా టార్చర్ పెట్టాడో చెప్పుకుంది. ఒక తమిళ సినిమాలో తనకి అవకాశం ఇస్తానని వెంట తిప్పుకునేవాడని, అయితే రిటర్న్ లో తనకేం ఇస్తావని అడిగేవాడని, అతని ఆంతర్యం అర్థమై నేను నీతో పడుకునేది లేదు అని తేల్చి చెప్పానని, దాంతో అతడు వేరే హీరోయిన్ ని తీసుకున్నాడని, అయితే అదే సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన దర్శకుడు వయాగ్రా ఓవర్ డోస్ వల్ల హార్ట్ అటాక్ కి గురై చనిపోయాడని లేఖ చెప్పింది. కర్మ ఎవరిని విడిచిపెట్టదని, అతనికి తగిన శాస్తి జరిగిందని ఆమె అంటుంది. స్టార్ హీరోయిన్లు కాకుండా ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేని హీరోయిన్లు మాత్రమే ఇలాంటివి చెబుతున్నారు. ఇప్పుడు లీడింగ్ లో ఉన్న తారలు ఇలాంటివి షేర్ చేసుకుంటే ఇండస్ట్రీ షేక్ అయిపోతుందేమో.